పూర్వం ఒకానొక చక్రవర్తి యుద్ధంలో గెలిచి తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. పొగిడితే మనమే తోపులం అని మనం అనుకుంటాం. అలాంటిది రాజక్కడ. గర్వం మరింతగా పెరిగిపోయింది. తన జీవితాన్ని తీర్చిదిద్దిన మార్గదర్శి జ్ఞాని గురువుగారైన అతని మహామంత్రి అతనికి క్షణంలో చులకనగా కనిపించాడు. తన మహామంత్రితో ఎలా మాట్లాడాలో కూడా అతను సమయంలో మరిచిపోయాడు. మంత్రివర్య, మీరెంతో తెలివైన వారు. జ్ఞాని, గొప్ప వ్యూహకర్తలు. మీకు ఈ తెలివితేటలతో పాటు అందం కూడా ఉంటే ఎంతో బాగుండేది అని అందరి ముందు పరిహాసమాడాడు. నిజానికి అతను చక్రవర్తి కావడానికి కారణమే ఆ మహామంత్రి. ఆ మాటలకి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఆ ఒక్క మంత్రివర్య తప్ప. వెంటనే మహామంత్రి, ఎవరక్కడ, ఎండ మండిపోతుంది, ప్రభువులకి దాహంగా ఉంది, ఎవరైనా వెళ్ళి స్వర్ణ పాత్రలోని నీరుని ఒక బంగారు గ్లాసులో తీసుకుని రండి అని ఆదేశించారు. భటుడు వెళ్ళి బంగారు గ్లాసులో నీళ్ళని తీసుకుని వచ్చి ఆ రాజుకి ఇచ్చారు. ఆ గ్లాసు బంగారు కావడం, పైగా ఎండలు మండిపోవడంతో ఆ నీళ్లు వేడిగా అనిపించాయి. దాంతో ఆ రాజు ఆ నీళ్ళని తాగలేకపోయారు. మళ్ళీ ఆ మహామంత్రి, ఎవరక్కడ, వెంటనే వెళ్ళి మట్టికుండలో ఉన్న నీళ్ళని తెచ్చి రాజుగారికి ఇవ్వండి అని ఆదేశించారు. భటుడు వెళ్ళి మట్టికుండలో ఉన్న నీళ్ళని తెచ్చి రాజుగారికి ఇచ్చారు. అప్పుడు ఆ రాజు ఆ నీళ్ళని తృప్తిగా తాగారు. ఆ తరువాత రాజు, మహామంత్రి ఇలా ఎందుకు చేశారు అని ఆలోచించాడు. ఆ రాజుకి గర్వం ఎక్కువైన తెలివైన వాడు, వివేకవంతుడు. వెంటనే అర్థం చేసుకున్నాడు. వెంటనే సింహాసనం దిగి ఆ మంత్రి వద్దకు వచ్చి, గురుదేవా, నన్ను మన్నించండి, గర్వంతో అనకూడని మాటలన్నీ అన్నాను. బంగారు పాత్ర విలువైనదే కావచ్చు, అందంగా ఉండొచ్చు, కానీ దానికి నీటిని చల్లార్చుకునం లేదు. మట్టి పాత్ర, బంగారు పాత్ర ఒకటి కాకపోవచ్చు, కానీ అది నీటిని చల్లగా ఉంచుతుంది. అందం కన్నా గుణం, జ్ఞానం, క్షమ అనేవే మనిషికి నిజమైన ఆభరణాలు అని మీరు ఈరోజు మాకు తెలిసేలా చేశారు. నన్ను క్షమించండి గురుదేవ అని ఆ చక్రవర్తి ఆ మహామంత్రిని క్షమాపణలు కోరారు. అప్పుడు ఆ మహామంత్రి, నారస్య భరణం రూపం, రూపస్య భరణం గుణం, గుణస్య భరణం జ్ఞానం, జ్ఞానస్య భరణం క్షమ అని బోధించారు. అంటే మానవులకి ఆభరణం రూపమని, రూపానికి ఆభరణం సుగుణమని, అంటే మంచి అలవాట్లని, మంచి అలవాట్లకి ఆభరణం జ్ఞానమని, జ్ఞానానికి ఆభరణం క్షమ, అంటే క్షమించడం అని దీని అర్థం. ఆ చక్రవర్తి మరెవరో కాదు, మౌర్యవంశ వ్యవస్థాపకుడు, మగధ సామ్రాజ్య చక్రవర్తి చంద్రగుప్త మౌర్య. ఆ మహామంత్రి మరెవరో కాదు, చతురుడు, మహారాజనీతివేత్త, అర్థశాస్త్ర రచయిత, కౌటిల్యునిగా పేరుగాంచినవాడు, అపరమేధావి చాణక్యుడు. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈరోజే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.